వైసీపీ ఎమ్మెల్యే పెద్ద మనస్సు, పేద బాలిక దత్తపుత్రికగా. ఓ పేద బాలికకు అండగా నిలిచారు కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు సివప్రసాద్ రెడ్డి. ఆమె ఆర్థిక పరిస్థితిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే ఇకపై బాలిక బాధ్యతల్ని తాను తీసుకుంటానని ప్రకటించారు. ఆమెను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. తన దత్తపుత్రికగా భావిస్తున్నానని చెప్పారు. ప్రొద్దుటూరులో టీటీడీ పాలక మండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాచమల్లు సివప్రసాద్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు 6వ తరగతి చదువుతున్న షాహిదా బేగం అనే బాలిక జానపద గేయం పాడింది. ఆమె గేయం విన్న ఎమ్మెల్యే వెంటనే వేదిక మీదకు పిలిచి అభినందించారు. బాలికకు 5,000 రూపాయలు నగద బహుమతిగా అందజేశారు. శివప్రసాద్ రెడ్డి బాలికకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెది ప్రొద్దుటూరు మండలంలోని మీనాపురమని, షాహిదా బేగంకు తండ్రి లేడని ఎమ్మెల్యేకు తెలిసింది. బాలిక ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆయన పేదరికంతో ఇబ్బందుల్లో ఉన్న ఆమె చదువుకు తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. బాలిక ఎంతవరకు చదివినా ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. షాహిదా పెళ్లి బాధ్యత కూడా తాను తీసుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యే నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.